విజేత మరి కాసేపట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యాశాఖ మంత్రులు మరియు విద్యాశాఖ అధికారులు ఉన్నత విద్యామండలి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన చైర్మన్లు విద్యాశాఖకు సంబంధించినటువంటి కీలక అధికారులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇంటర్మీడియట్ సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున ఇప్పుడు ఉమ్మడిగా నిర్వహించాలా వేరువేరుగా నిర్వహించాలా అనేది గత కొన్ని నెలలుగా దీనిపై సందిగ్ధత కొనసాగుతుంది. ఇంటర్ సంబంధించిన దాదాపు రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ప్రశ్న పత్రాల రూపకల్ప కానీ ఆన్సర్ సీట్ల ముద్రలు కానీ ఇప్పటివరకు పూర్తి కాలేదు. దీనికి సంబంధించిన గత సంవత్సరం ఆగస్టులోనే ఈ ప్రక్రియ అంత ప్రారంభం కాక ఇప్పటివరకు అక్కడ అక్టోబర్ ముగుస్తున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదు. ప్రశ్న పత్రాల రూపకల్ప కానీ ఆన్సర్ సీట్ల కానీ 20 లక్షల మంది సంబంధించిన విద్యార్థులకు ఏర్పాటు చేయాల్సి ఉంది, భారీ ఎత్తున ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన టెండర్లు కూడా పిలవాల్సి ఉంటుంది. అయినంతవరకు ఈ సందిగ్ధతో ఉమ్మడిగా నిర్వహించాలా వేరువేరుగా నిర్వహించాలనే సందిగ్ధతో అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వక ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వకూడదు. అధికారులు కొంత సందిగ్ధత నెలకొన్నది. దీనికి సంబంధించిన స్పష్టత ఇవ్వడానికి ఈ రోజు రెండు రాష్ట్రాలకు సంబంధించిన విద్యాశాఖ మంత్రులు మరియు ఉన్నత విద్యామండలి చైర్మన్లు విద్యాశాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో ఏదో ఒక నిర్ణయం స్పష్టత వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ ఫిబ్రవరిలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంది, అలాగే మార్చిలో థియరీ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంది. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు కాబట్టి వాళ్ళ విద్యార్థులు తల్లిదండ్రులు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. అంత కొంత గందరగోళం అయోమయం నెలకొన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు ఆలోచన చెబితే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నెల 13 అనే సమావేశం ఏర్పాటు చేసినా కూడా అది ఉదు తుఫాను నేపథ్యంలో సమావేశం వాయిదా వేయడం జరిగింది. ఈ మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్లు కూడా ఈ సమావేశానికి హాజరుకున్నారు. ఉన్నత విద్యామండలి రాష్ట్ర విభజన 10వ షెడ్యూల్లోని ఉన్నత విద్యామండలి కూడా తెలంగాణ ప్రత్యేక ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం. కానీ ఉన్నత విద్యామండలికి ఎలా నిధులు కానీ సిబ్బందిని కానీ ఇంతవరకు కేటాయించడం జరగదు లేదు. దానికి సంబంధించినటువంటి గత 10 సంవత్సరాల పాటు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున తెలంగాణ ఉన్నత విద్యామండలికి ఎలాంటి చట్టబద్ధత లేదు కాబట్టి దానికి అధికారాలు కానీ లేవని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. దీనికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం రూసా ఫండ్స్ కానీ ఇతర యూనివర్సిటీల పర్యవేక్షణ కానీ దానికి సంబంధించినటువంటి చేయడానికి ఉన్నత విద్యామండలి అవసరం ఉన్నది కాబట్టి ఏర్పాటు చేస్తున్నాం. చట్టాన్ని ఎలాంటి ఉల్లంఘించ చేయడం లేదు అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. అలాగే ఇంటర్ పరీక్షల విషయంలో కూడా ఎంసెట్ వెయిటేజీ విషయంలో ఎత్తివేసి పర్సెంట్ టైల్ విధానాన్ని అమలు చేస్తే రెండు రాష్ట్రాలకు కూడా ఎలాంటి ఇబ్బంది రాదు. జాతీయ పరీక్షల్లో కూడా ఇరు రాష్ట్రాల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం తన వాదన ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించుకోవడానికి తన వాదన వినిపించనుంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడిగానే పరీక్షలు నిర్వహించాలి. రాష్ట్ర విభజన చట్టంలో 10వ షెడ్యూల్ ప్రకారం అందరూ ఫాలో కావాలి. విభజన చట్టాన్ని ఎవరు ఉల్లంఘించడం వీల్లేదు. విద్యార్థుల భవిష్యత్తులోనే తల్లిదండ్రుల అయోమానికి గురి చేయొద్దంటూ వారు ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. విజిత థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి.